రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 16 నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల ప్రధానాచార్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ 16 టీఎస్పిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 3295 మంది అభ్యర్థులు పరీక్ష రాయుటకు 13 కేంద్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు. మెదక్లోని 6, నర్సాపూర్లో 4, తూప్రాన్లో 3 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో 24 మంది అభ్యర్థులు, 48 మంది అభ్యర్థులు పరీక్ష రాయుటకు వీలుగా రూములను గుర్తించి ఫర్నిచర్, లైట్స్, ఫ్యాన్స్, మంచినీటి సౌకర్యం వంటివి ఏర్పాటు చేయాలని, ప్రతి గదికి సీసీ కెమెరాలు అమర్చి చీఫ్ సూపరింటెండెంట్ గదికి అనుసంధానం చేసి మానిటరింగ్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు సీసీ కెమెరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్ నుండి కేంద్రాలకు తరలించుటకు రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. శంకరంపేట 6, చేయకుంట నేషనల్ హైవే అలా వేసి ఇంటి ప్రాంతంలో కూడా ఎక్కడ కాదన్నది మ్యాప్ వేసుకోండి.